మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. హలో, నమస్తే అండి. నమస్తే. మీరు ఏంటండి ఇదంతా? మీరు బయటకు వస్తే మొత్తం బట్టబయలు అవుతుంది, అతి రహస్యం బట్టబయలు అన్నట్టు. మీవి కూడా ఏవో ఉన్నాయా? టెన్షన్ గా అందుకే పడుతున్నారు. ఉన్నాయండి, ప్రతి వాళ్ళకి తెలుసు కదా. ఫస్ట్ లో ఎప్పుడు తీసుకొని సంవత్సరం అంటే 2022 నవంబర్ లోనే తీసుకున్నారు. సో అప్పటి నుంచి నన్ను ఆడుకుంటానే ఉంది, దాంతో సపోర్ట్ చెప్పేసి ఒకటి పెట్టింది. ఇప్పుడు ఏంటండి, మీ మీద కేసు పెట్టారు కదా? అవును, రేప్ కేసు. అవును, అదేంటి మరి పరిస్థితి? అది మీరు అందుకు అందుకంటే మీకు తెలుసు కదా, ఇంకా ఆడోళ్ళు ఒకసారి కేసు పెడితే తప్పుందా లేదా అన్నది. అసలు నన్ను అయితే ఏం అడగల పోలీసులు కూడా, ఏం చేసావా వెళ్ళావా కలిసావా కూడా. పొట్టిగా అది కట్టేసేసి ఇంకా పోలీస్ సిఐను ఇది ఇద్దరు కలిసి నన్ను డబ్బులు డిమాండ్. అవునా? ఎంత డిమాండ్ చేసింది మిమ్మల్ని? ఫస్ట్ 10 కోట్లు అడిగింది. 10 కోట్ల? 10 కోట్లు అడిగింది. సరే అని చెప్పి ఆ సిఐతో అంటే తర్వాత రెండు ఇస్తాం. డ్రగ్స్ హబ్ ఏమైనా పెడతదా 10 కోట్లతో? ఏం సచ్చిందోనండి, అది అసలు మనిషి కాదు. అది అసలు అంతా ఇప్పుడు నాకు ఎవరికి హైదరాబాద్ నర్సింగ్ పోలీసులే చెప్తారు మీ మీద ఉన్న ఆ సెక్షన్స్ చూసారా? మీరు చూసే ఉంటారు, 5 సెక్షన్స్ అయి నార్మల్ సెక్షన్స్ కాదు. మనిషి అనేవాడికి అసలు తప్పించుకోవడం కూడా కష్టం అనమాట. సో ఆ సెక్షన్స్ కి పోలీసులే చెప్తారన్నమాట, అమ్మాయితో మంచిగా ఉండి ఏదో మాయ మాటలు చెప్పి అట్లా అట్లా కేసు తీయించుకో. నాకేందండి, నేను యుఎస్ వెళ్ళేది ఉంది, నాది అది ఆగిపోయింది. నాకు లుక్అవుట్ నోటీస్ వేశారు, పాస్పోర్ట్ రెడ్ మార్క్ వేశారు, నా కెరీర్ మొత్తం ఆపేసింది అమ్మాయి. కాదండి, మస్తాన్ సాయి గారు, మస్తాన్ సాయి గారు, ఇప్పుడు ఒక మాట చెప్పండి. మీరు హిందువేనా? మస్తాన్ సాయి అంటే నేను ముస్లిం అని. మీరు హిందువే కానీ గుంటూరులో దర్గా ఉంది కదా, సో అందువల్ల పెట్టుకుంటారు. సరే, అందుకని బాబా గారి పేరు. ఇప్పుడు మీరు ఆమె మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారా? అది నిజమా ఆమె చెప్తుంది? అసలు అమ్మాయిని ఎవరు చేసుకుంటారండి? మరి రాజ్తరుణ్ణి, రాజ్తరుణ్ణి తమ్ముడు అని కూడా చెప్పిందంట మీకు? అవును, నాకు తమ్ముడు అని చెప్పి ఫస్ట్ డే వన్ ఏమో హస్బెండ్ అని చెప్పింది. అంటే ఆ అమ్మాయి అదే నాకు ఈ మూవీ వాళ్ళ పరిచయాల కోసం నా ప్లాట్ఫామ్ కి ఓటీటీ చేస్తున్నాం అనమాట. సో ఆ ప్లాట్ఫామ్ కి ఆ టైం వెళ్ళినప్పుడు నేను అబ్బాయి ఫోటోలు అప్పటికే నాకు తెలియదు రాజ్తరుణ్ దాని వైఫ్ అసలు రిలేషన్ అని. తన ఇంటికి పిలిచారు, నేను వెళ్ళాను. అవినీత్ రెడ్డి పిలిచాడు ఆ ఇంటికి దసరా రోజున అనమాట, కరెక్ట్ గా ఏదో పూజ ఉంది అంటే. సో వెళ్ళాను, వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ ఏది అబ్బాయి ఏదో హీరో అనుకుంటు కదా ఫొటోస్ అంటే, నా హస్బెండ్ ఉంది. నేను ఇంకా ఫ్యాన్ అనుకుని పెట్టుకుందేమో అనుకున్నా, స్థిరాజ్ హస్బెండ్ ఉంది. అంతలో రాజ్ కింద నుంచి పైకి వచ్చాడు. సో అప్పుడు చూసి ఓకే ఓకే నైస్ అనుకున్నాను, కానీ రాజ్ నేను ఆల్రెడీ తర్వాత కూడా ఒకసారి అడిగాను. మరి మీరేలా రిలేషన్ పెట్టుకున్నారు ఆమెతో? అతను అవన్నీ తెలిసాక కూడా అసలు రిలేషన్ పెట్టుకోలేదండి. మరి ఆడియో కాల్ రిలీజ్ అయిందిగా? ఆడియో నేను మాట్లాడాల్సి వచ్చిందండి. ఇప్పుడు అమ్మాయితో, ఇప్పుడు అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్తా, కానీ బయట అందరికి చేసుకోనని చేసుకోను అనమాట. ఆ అమ్మాయికి ఆ అటెన్షన్ కావాలా, నేను అమ్మాయి అమ్మడు పడతాం, ఆ అమ్మాయికి కావాలా. అలా మాట్లాడితేనే ఆ అమ్మాయి కూల్ గా ఉండదు, లేదంటే థ్రెటనింగ్ చేయడం స్టార్ట్ చేసింది. మానసిక స్థితి ఏంటండి ఆమెది? పరిస్థితి అయిపోయిందండి. తనకి దానిని అందరూ జైలు అంటున్నారు కదా, తనని వేయాల్సిన జైలు కాదు, రీహాబిలిటేషన్ సెంటర్ లో వెళ్తాను. నేను ఫస్ట్ డే చెప్పాను, నేను ఒక దగ్గర మానసిక స్థితి బాగాలేదు ఆమెది, ఆమెని కౌన్సిలింగ్ కావాలి అని. నిజం అది. ఒక గంట ఒకరిని నమ్మిద్ది, ఇంకో గంట వాళ్ళని అనుమానించి. మీరు నా గుండికాయి అదేనా ఆమె? మీరు మాట్లాడుకున్నది వచ్చింది కదా అది. అలాంటి వందండి, మీకు ప్రీతి చెప్పింది అడగండి ఒకసారి కావాలంటే. అలా మాట్లాడాల్సి వచ్చింది మేము. ఎందుకు ఎందుకు ఆమె చెప్పి మరి రికార్డ్ చేసుకుంటుంది ఏంటి అదంతా? రికార్డ్ చేసుకున్నాయి మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా పంపించింది, చూడండి సాయి అని అమ్మడ పడుతున్నాడు. ఆ ఎఫ్ఐఆర్ పెట్టే రోజు కూడా ఇలా మాట్లాడి. మీరు ఎంత ఇచ్చారు డబ్బులు ఇప్పటిదాకా ఆమెకి? నేను అయినాయండి క్యాష్ రూపంలో, నాకు పెద్ద అయినాయి. ఏంటి 10 లక్షల? అమ్మాయి క్యాష్ తీసుకోదు. అమ్మాయికి ఎలాగంటే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, నాకు ఆ వస్తువు కావాలి, నేను ఈ రోజు ఈ కార్ లోనే వెళ్ళాలి అంటే తనకి ఏది కావాలో జరగాలి అంతేగాని. అంటే కార్ కొనివ్వాలా? ఆ కార్ కొనివ్వాలి అంటే కార్ అని కాదు. సో నేను మొన్న కార్ ఒకటి తీసుకున్నా, ఓల్వో S90. సో తనేంది, మా రాజు గారు నా కారు పోగొట్టాడు, నువ్వు ఆ కారు తీసుకో, మా ఇంటి దగ్గర పెట్టు, ఇంటి పెట్టాను. సరే వినీత్ దేవన్ అని చెప్పి నేను కారు కొన్నా. అది కొన్న తర్వాత నా పేరు మీద చెయ్యి అంటది, మా తమ్ముడి పేరు మీద చెయ్యి అంటది. ఇంకెలా బిహేవియర్ అనమాట.
అంటే ఏదైనా చూసినా, ఏది చూసినా తనదే అని కావాలి, తనకే కావాలి, తనకే సొంతం అవ్వాలి, మాట గెలవాలి, లేకపోతే హై లెవెల్ వాళ్ళతోనే పెట్టుకునిద్ది. హై లెవెల్ వాళ్ళకి ఏంటంటే కొంచెం పరువు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు బయటికి రారు. సో అక్కడ తన క్యాష్ పాయింట్ అన్నమాట, ఎవరు ఇష్యూ చేసుకోవడానికి ఇష్టపడరు. అలా సెంటర్కి వెళ్ళాలి, అసలు తనకు ఒకసారి సైకియాట్రిక్ టెస్ట్ చేయించండి. మీకు మొత్తం అసలు ఎన్ని రోజులు ఇది చేయనక్కర్లా, జస్ట్ ఎనీ సైకియాట్రిక్ ఒక కౌన్సిలింగ్. ఇప్పుడు రాస్తారుని మస్తాన్ సాయి రాస్తారుని ఇంట్రడ్యూస్ చేశాడని చెప్తుంది కదా, ఎంతవరకు నిజం అది? అసలు అబద్ధం అండి, పశ్చాత్తం. నేను చెప్తున్నాను కదా, డే వన్ మీట్ ఎలానో, అవనీత్ రెడ్డి అనేవాడు ఇంటికి పిలిస్తే నేను వెళ్ళాను. ఇంట్లో అందరూ ఉన్నారు, పార్టీ అన్నారు, సినిమా వాళ్ళు వస్తున్నారు అన్నారు. అంటే మీరు అతన్ని చేయలేదు పక్కాగా చెప్తున్నారు? అయితే అసలు 100% అండి, రాస్తారుని ఎవరు నాకు అసలు ఎలా తెలుసు? అసలు ఈ అమ్మాయి చూపించి తిను మస్తాను, వీళ్ళ డాడీ కూడా ఒకప్పుడు మూవీ ప్రొడ్యూసర్లు అలా చేశారు, అంటే మూవీకి ఇస్తుంటారు అని చెప్పి ఆ మూవీ బాగా డబ్బున్న వాళ్ళు అండి. ఈ అమ్మాయి లావణ్య వాళ్ళు, అది తెలుసు, అందుకే మీకు అడిగాను నేను. ఎందుకంటే అక్కడ ఇస్నాపూర్ లో ఒక బడ్డీ కొట్టు కదా వాళ్ళది, పటాన్చేరు, అదే ఇస్నాపూర్ అంటారు. మరి అంత డబ్బులు ఎలా ఇచ్చింది ఆమె? 70 లక్షలు ఇచ్చిందట రాజకీయ. రాజుకి కూడా తెలుసు ఏమి ఇవ్వలేదని, రాజుకి జస్ట్ ఇంటికి వచ్చినప్పుడు బీర్లు ఇచ్చింది అంటే తాగడానికి. మరి ఎందుకండి బయటికి రావచ్చు కదా, మేమందరం సపోర్ట్ చేస్తాం, మీరు ఎందుకు భయపడుతున్నారు, మేమందరం నిలబడతాం. ఏం భయపడకండి, ఏ మీడియాలు ఉన్నా భయపడకండి, మేము ఉంటామండి మీ సపోర్ట్ గా. యా అవును, కరెక్టే కానీ అసలు ఎంత అండి, ట్రూత్ బయటికి రావాలండి, బయటికి రావాలి ట్రూత్. ఎప్పుడైనా విక్టిమ్, మీరందరూ విక్టిమ్స్ అండి ఒక విధంగా. నాకు కావాల్సింది నా మీద కేసు తీసేస్తే ముందు కంట్రోల్ తీసి వెళ్ళిపోవాలి, నాకు అంతే కావాల్సింది. ఆ అమ్మాయిని, అమ్మాయి నన్ను చేసింది. మీరు అందుకే భయపడుతున్నారా కేసు తీసేస్తే కంట్రీ వదిలి వెళ్ళాలి అని? అసలు నేను అందుకే కదా 100% నేను అసలు ముందుకు, నేను ఎప్పుడో వెళ్ళాల్సి, నాకు ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ దగ్గర ఆపారు కేసు పెట్టిన తర్వాత. ప్రతి ఒక్కరు పిలక పెట్టుకుని చేతిలో ఆడిస్తుందంట 100%. ఇప్పుడు వచ్చారు రాజుది కూడా, రాజు కూడా ఎన్నాళ్ళు ఎందుకు రాలేదంటే ఏదో సినిమా ఇండస్ట్రీ కాదు, రాజు జుట్టు కూడా పెట్టుకుంది తను. ఓహో, ఇంకా ఉన్నాయి, ఇంకా బయటికి తీయట్లా. అసలు ఇవన్నీ కూడా ఎందుకు తీస్తుంది బయటికి? శేఖర్ భాష ఒకటి తీసుకొని వస్తున్నాడని ఒక్కొక్కటి అదుతుంది. అసలు చాలా ఉన్నాయి తన దగ్గర. సో మీ ఆడియోలో చూసి నా గుండెకాయ అంటే మీరు నిజంగా మరి ఇవన్నీ ఏంటి అనుకున్నాం మేము. అసలు దాన్ని ఎవరు ప్రేమిస్తారండి? ఇప్పుడు రాజు కూడా ఉంటాడు, రాజు కూడా రాజు ఎంత తిట్టినా సరే దాంతో మాట్లాడతాడు, ఎందుకంటే ఇంక దాంతో అలా మాట్లాడాలి. అది అలా మాట్లాడాలి, ఒకసారి మనం తిట్టినా సరే ఆ టైంలో దూరం వెళ్ళిపోయింది, మళ్ళీ అది మాట్లాడాలి దాంతో. మాట్లాడకపోతే అవునరా చూడరా ఇప్పుడు ఏం చేస్తాను నన్ను, రీసెంట్ గా అండి నిన్న ఒక 2 డేస్ బ్యాక్ కూడా బెదిరిస్తాంటే. ఏమని బెదిరిస్తుందండి? ఏమనుంటది, నువ్వే నాకు నేనంట హైదరాబాద్ వచ్చిందే ఈ లావణ్య అని రాస్తారని విడదీయటం, విడదీయాలని ఒక పెద్ద ప్లాన్ లో వచ్చానంట. ఏం మాట్లాడుతుంది అది? అసలు ఇదే ఎవరు రాస్తారండి ఎవరు నాకు, నాకు చిన్నప్పుడు శత్రువులా, లేకపోతే ఏంది? నాకు ఇప్పుడు నా రాజు కావాలి, నేను అనవసరంగా మీరు నా లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యి నన్ను రాజును దూరం చేసావు మీరే, ప్లస్ మీరే అమ్మాయికి అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే రాస్తారానికి మీరే హెల్ప్ చేసి మన బెయిల్ ఇప్పించినట్టు అయింది. ఎందుకంటే మీ ఎఫ్ఐఆర్ చూసాక ఆ అమ్మాయి, ఆ ఎఫ్ఐఆర్ చూసాకే ఈ ఎఫ్ఐఆర్ ఎలా అయ్యింది, ఈ ఎఫ్ఐఆర్ ఎలా అయింది, ఇదంతా ఫేక్ అని చెప్పేసి జడ్జి గారు వెంటనే బెయిల్ ఇచ్చారు. మీరే ఒక విధంగా పరోక్షంగా హెల్ప్ చేశారు. నేను ఆల్రెడీ రాజుతో వేరే ఒక మీడియాలో ఇంటిమేషన్ చెప్పించా, ఒకసారి నేను మాట్లాడదాం, ఎందుకంటే ఇద్దరం కలిసి బయటపడదాం అని చెప్పి నేను ట్రై చేస్తుంటే రాజు ఏమో నమ్మటం అంటే ఇంక రాజు ఎందుకు ఎందుకులే, ఇంక సాయి మీద సాయి నడ్డు పెట్టేశా కదా, ఇంకా సాయి మీద నాకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాడు. అలా సెల్ఫిష్ గా ఉండకూడదు రాజు, కొంచెం మనం మ్యూచువల్ గా అర్థం చేసుకుని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు మనం చేసుకోవాలి, దీని నుంచి బయటపడాలి అని చెప్తాను నేను. సో ఈ ప్రీతి వాళ్ళ ఆడియోలు వదలడం, వీడియోలు వదలడం అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. నేను ఆ అమ్మాయి వాళ్ళకి సపోర్ట్ ఉంటాను, మీ వైపు కూడా సపోర్ట్ చేస్తాను నేను. మీరు బయటకు వస్తే ఫస్ట్ కాల్ చేయండి, మేమంతా ఉంటాము. మీరు ఖచ్చితంగా చెప్తున్నాను అంటే మీకు ఒకటండి, నేను ఎండ్ పాయింట్ కావాలండి. ఇప్పుడు తనని అలా మనం ఏదో రిలీజ్ చేసి ఇలా వదిలేసేస్తే అయిపోదు అంత గేమ్. ఓకే నాకు నువ్వు శత్రువు అయ్యావు కదా, ఉండరా ఇప్పుడు నీకు చూపిస్తా. మరి ఎండ్ పాయింట్ కావాలంటే మీరు బయటికి రావాలి కదండి, ఒక ప్రెస్ మీట్ పెడదామండి మీరు, నేను ప్రీతి ప్లస్ ఎండ్ పాయింట్ ఎలా ఇద్దండి, నాకు అర్థం కాదు. నేను వస్తే ఎండ్ పాయింట్ అవ్వదు అది, వచ్చిన తర్వాత ఓకే ప్రెస్ మీట్ అయిపోయింది, అందరు చూసేసారు మీడియాలో వచ్చేసాం, ఇంకా మళ్ళీ దాని ఇంట్లోనే ఉంటది, ఆ ఇంట్లోనే ఉంటే ఇంకా నాకు నాకు టార్చర్ మొదలు పెట్టింది, ఇంకా ఇంకా మా ఫ్యామిలీ ఎవరిని వదలదు. ఇంకా ఇదే విషయం పోలీసులకు చెప్తామండి, ఆమె నుంచి ఒక కాల్ వెళ్ళినా వేరే వాళ్ళ నుంచి కాల్ వచ్చినా సరే ఊరుకునేది లేదా, నువ్వు గట్టిగా మాట్లాడిస్తే మళ్ళీ చేయకూడదని వార్నింగ్ ఇస్తారు కదా. నాది రేప్ కేసు పెట్టింది కదా, నాది రేప్ కేసు పెడతానికి 2 డేస్ ముందు March 31 బైండ్ ఓవర్ రాసాం ఇద్దరం పోలీస్ స్టేషన్ లో, పట్టాపురం పోలీస్ స్టేషన్ లో. అమ్మాయి నేను
బైండ్ ఓవర్, నువ్వు ఇంకోసారి అబ్బాయి జోలు వెళ్ళ మాకు, అబ్బాయి నీ జోలు రాడు, అండ్ ఆ అబ్బాయి ఫోన్ అబ్బాయికి ఇచ్చేసి నీ ఫోన్ నువ్వు తీసుకో అని చెప్పి బైండ్ ఓవర్ రాసి సంతకాలు పెట్టాము. నలుగురు సాక్షులు పెట్టారు. 31st న బైండ్ ఓవర్ జరిగింది. 31st నుంచి 2nd వరకు నేను అసలు తనని కలవనే లేదు. తన వైపు కూడా చూడాల, తన కలవాల, తన ఫోన్లు చేస్తుంది, నాకు ఇంకా టార్చర్ పెడుతుంది, అయినా నీ పోలీసులకు కూడా చెప్పలేదు. ఎందుకంటే చెప్తే ఏంది వాళ్ళకి చెప్తావా అని ఇద్దని. అలాంటిది 2nd తారీఖున వెళ్ళి రేప్ కేసు పెట్టిందండి. 3 రోజుల తర్వాత రేప్ కేసు ఎలా అయిందండి అసలు నాకు అర్థం కాల. రేప్ కేసు పెట్టింది. రేప్ కేసు అప్పుడు టెస్ట్లకి వెళ్ళాలి. ఆ టెస్ట్లకి ఇవ్వమ్మా అని చెప్పి నన్నేమో స్టేషన్ లో నుంచి పెట్టారు. నువ్వు టెస్ట్లకి అమ్మాయి వెళ్ళని చెప్పి ఒక లేడీ కానిస్టేబుల్ ఇస్తే అటు నుంచి హైదరాబాద్ పారిపోయింది. ఓకే, ఆ అమ్మాయికి అసలు ప్రెగ్నెన్సీయే రాదు. ఆ స్టేషన్ లో ఏం చెప్పింది, నాకు వీడు ఆల్రెడీ 2 నెలల క్రితం నన్ను ప్రెగ్నెంట్ చేశాడు, నేను ఇప్పుడు 3 నెలల గర్భవతిని అండి అని చెప్పి పోలీసులకు చెప్పింది. చాలా అబద్ధాలు చెప్తుందామె. అంటే ఒక్కటి అబద్ధాలు, షీ ఈజ్ అ పొటెన్షియల్ లయర్. తన అబద్ధాలు ఆడకపోయినా చనిపోయింది, అబద్ధాలు నిజాలు చెప్పినా చనిపోయింది తను. అలాంటి స్థితితో ఉంది. ఓన్లీ అబద్ధాల మీద బతికిద్ది, బ్లాక్ మెయిల్ చేసే బతికిద్ది. అసలు ఆ థ్రెటనింగ్స్ ఎలా ఉంటాయంటే, ఎందుకు నన్ను ఎందుకు అనుకునిద్ది అండి, అది ఎవరిని పెళ్లి చేసుకోదు. మిమ్మల్ని చేసుకుంటానంటుంది కదా మరి అందులో ఫస్ట్. ఇప్పుడు సాయి ఇప్పుడు రాజ్ తరుణ్ చేసుకోకపోతే, మీరు చేసుకోకపోతే అమ్మాయి పరిస్థితి ఏంటండి పాపం. నేను మీ దగ్గర నుంచి ఏ మాట వస్తుంది అని అడిగానండి. ఎవరి వైపు నాకు అర్థం కాలేదు. స్టాండ్ ఆమె మీ వైపు ఉందా అటువైపు ఉందా అంటే, మీ ఇద్దరు లేరు ఇప్పుడు. రాజ్తరుడు నాకు తెలియదు అంటున్నాడు, మీరు నాకు తెలియదు అంటున్నారు, ఆమె మాత్రం ఇద్దరు మావాళ్ళే అంటుంది. అదే కదా, కానీ అలానే మాట్లాడతాం మేము. ఏమండి, మేము లావణ్యతో మాట్లాడిన మాటలు మీరు పట్టించుకోవద్దు. లావణ్య తప్ప ఇంకా వాళ్ళ పేరెంట్స్ తో కూడా నేను మొహం మీద చెప్తాను. పట్టించుకోవద్దు అంటే సాయి గారు ఒక మాట మస్తాన్ సాయి గారు, మీరు పట్టించుకోవద్దు అంటే ఎలా ఉంది? మీరు బయటికి రావట్లేదు, చెప్పట్లేదు, ఇలా చెప్తున్నారు. మీరు పట్టించుకోవద్దు అంటే అక్కడ మాటలను చూసే కదా ప్రజలు నమ్మేది. మీరు మాట్లాడుతున్న ఆడియో క్లిప్స్ ఆమె వదులుతుంది, వీడియోలు వదులుతుంది, ఫేకా ఫ్యాబ్రికేటెడా ఇవన్నీ తెలియాలంటే మీలాంటి వాళ్ళు వచ్చి బయటికి మాట్లాడితేనే కదా మాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు నాకు, అలా జనాలకి కూడా తెలియాలి కదా. తెలిస్తేనే కదా ఆమె ఫేక్ ఆమె లయర్ అని అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ప్రీతి వాళ్ళు వచ్చారండి, ఫస్ట్ స్టెప్ వేశారు మీడియాకి వచ్చి. మీడియాకి వచ్చినంతసేపు ఏమీ లేదు, ప్రీతి వాళ్ళు ధైర్యంగా వచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు? లేదు, వస్తారండి. నేను ప్రీతి పక్కనే ఉన్నా. లేదు సార్, మస్తాన్ సాయి గారు మేము ఎందుకు ఏం రిలీజ్ చేస్తుందండి? ఆమె మత్తులో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆమె ఇప్పుడు కాదు కదండి, అది ఎప్పటిదో అది. ఇప్పుడు ఈమెను ఎవ్వరు కన్సిడర్ చేయరు. నేను చెప్తున్నా, 2 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు, 2 కోట్ల మంది ప్రజలకి తెలుసు ఆమె ఇప్పుడు మారింది కాబట్టి బయటకు వచ్చింది. తప్పు అందరూ చేస్తారు సహజంగా. అది సరిదిద్దుకున్నప్పుడు మనం ఆమెని మనం క్వశ్చన్ చేయకూడదు ఎవరైనా సరే. అది ఇంకా పెద్ద నేరం. ఇప్పుడు ఆమె చేసింది అదే నేరం కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఈ అమ్మాయితో కేసు పెట్టిస్తే ఆమెను తీసుకెళ్లి పోలీసులు వేయాలి లోపల. ఏమండి, ఆమె పర్సనల్ వీడియో, ఆమె తాలూకా ప్రమేయం లేకుండా మత్తు మంది ఇచ్చి తీసారండి. ఆ వీడియోని ఎట్లా పెడతారు? ఆమెకే తెలియదు ఆమె ఎవరితో మాట్లాడిందో. ఎలా పెట్టరు కేసు? ఎందుకు అవ్వదు కేసు? మహిళా కమిషన్ లో గానీ ఎక్కడికైనా వెళ్ళి డైరెక్ట్ గా నన్ను నా పర్సనల్ వీడియో నా పెళ్లి కావాల్సిన అమ్మాయి నేను పెడితే ఎందుకు అవ్వదు? కేసు అవుతుంది, పక్కా అవుతుంది. అంటే నేను నార్సింగి స్టేషన్ లోనే ఆల్రెడీ లాస్ట్ అదే 2023 కేసు పెట్టాను తన మీద. ఏది తను ఇలా నా 6 ఇయర్స్ బ్యాక్ ఉన్న రిలేషన్ అన్నమాట, పెళ్లి ముందు 6 ఇయర్స్ బ్యాక్ ఉన్న రిలేషన్. ఆ అమ్మాయి నేను, మీ ఇద్దరు రిలేషన్ ఉండిందండి? అంటే బాగా ఇంటిమసీ అసలు లేదండి. మీరు అబద్ధాలు చెప్తున్నారండి, మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీరు భయపడుతున్నారు. ఫిజికల్ సెక్షువల్ ఆ అమ్మాయితో నాకున్నది గట్టిగా సింగిల్ డిజిట్ ఉంది కదా సార్, ఒకసారి ఉన్నా 100 సార్లు ఉన్నా ఒకటే కదా సార్. అంటే చెప్తున్నా, జనాలు ఏమనుకుంటారంటే రో ఇంకా నేను అదే పనికి వెళ్తాను లేకపోతే దాంతో ఉంటాను అనుకుంటారు. అక్కడ ఏం ఉండదు, తను రోజు ప్రతి ఒక్కరిని ఆడుకుంటా ఉంటారు, ప్రతి రోజు. అమ్మాయి అంత పెద్ద అందగత్తె అండి, మీ అందరూ వెనకాల పడడానికి తిలోత్తమ లాగా పరిగెడుతున్నారు. నేను అదే చెప్తున్నాం కదా, మాకు లేక కాదు. మీరు ఒకసారి ప్రీతిని అడిగి మాకు అన్ని నాకు అన్ని ఉన్నా కూడా నాకు చక్కగా ఎవరిని నేను ఏ అమ్మాయితో మాట్లాడకూడదు. ఇప్పుడు ఉందా మీ ఇద్దరికి రిలేషన్? ఇప్పుడు ఉందా? నిన్న కలిసాను, మొన్న కలిసాను? లేదండి. మీరు రండి, మేము మనం టీవీ ద్వారా సపోర్ట్ చేస్తాం వాళ్ళకి చేసినట్టే. మీకు నేను ఉంటా, నాతో పాటుగా అందరూ ఉంటారు, లాయర్ గారు మొత్తం అందరం కలిసి ఒక అబద్ధాన్ని మనం బయటికి తీసుకొద్దాం. మాస్కులు పెట్టుకొని అన్నా సరే మనం చేద్దాం, గానీ అబద్ధాన్ని బయటికి చూపించకపోతే, అబద్ధాన్ని నిజమా ఏదో అబద్ధం ఏదో జనాలకి తెలిసేలా చేయకపోతే, ఇలాంటి వాళ్ళకి భయపడుతూ ఉంటే ఏమండి? ఒకటే సింపుల్ అండి, ఆడదైనా మగాడైనా సరే తప్పు అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించరాదు.
ఆడపిల్ల కదా అని జాలి కూడా చూపించకూడదు. నా పద్ధతి ఏంటంటే నిజాయితీగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి మనం. మీరు ఎంత 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 ఇన్నోసెంట్ గా చెప్తున్నారు మీరు అక్కడేమే, మీరు మాట్లాడిన మాటలు నా గుండికాయ. అది ఎప్పుడు నేను మాట్లాడింది నవంబర్ లో, ఎప్పుడు 2022 నవంబర్ లో మాట్లాడిన ఆడియో అది. అమ్మాయి నేను చూడండి, సాయి నా ఎంబడి పడుతున్నాడు, సాయి నన్ను ప్రేమిస్తున్నాడు కాదు, నా గుండికాయ మీ దగ్గర ఉంది అన్నారు కదా ఆ అమ్మాయి. ఇంకా ఇంకా ఏం చెప్తానులే, ఏముంటుందండి ఇంకా అమ్మాయి దగ్గర. ఇంకా ఇప్పుడు మగవాళ్ళం కొంచెం సిచ్యువేషన్ ఏంటండి అసలు ఆ అమ్మాయి, ఆ సిచ్యువేషన్ అలా ఎందుకు వచ్చింది? ఆ సిచ్యువేషన్ ఎందుకంటే ఏం లేదు, ఎప్పుడైతే తిన్న ఈ వీడియోస్ తీసుకొని ఉందో అప్పటి నుంచి ఇంకా నన్ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది కదా. సో అమ్మాయిని ప్రేమ చాలా. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది, ఫస్ట్ ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరిని అవుట్ ఆఫ్ ఏజ్ సెడ్యూస్ చేస్తుంది. అదేంటంటే ఫ్లర్టింగ్ ఈజ్ హెల్దీ అంటది. అంటే మగాడికి ఎదుటి మగాడికి ఎలా ఉంటుంది అంటే, క్లబ్ కి వెళ్ళినా మనం ఉన్నప్పుడు, ఇప్పుడు సరే రాస్తారు రిలేషన్ లో ఉన్నాడు, రాస్తారు ముందే నన్ను తీసుకెళ్ళింది. సో నేనున్నాను, నా ముందే ఇంకోటి తీసుకెళ్ళింది. అప్పుడు నేను అయినా సరే నేను మూసుకొని కూర్చోవాలా, అంతేగాని నేను ఎందుకు వెళ్ళావు అంటే నువ్వు చూసావా మేమేమైనా చేసామనా అని చెప్పి మనని మన అమ్మాయి గొంతు చించేసిద్దండి. మనం ఇప్పుడు మీకు చెప్పట్లా, ఒక రోడ్డును పోయేవాడు ఒక ముందు వెనక లేనివాడితో పెట్టుకోదుతాడు, ఎందుకంటే వాడు తెగించేవాడు అవుతాడు. మనకు ఒక ఫ్యామిలీ ఒక పేరు కొంచెం ఇవన్నీ ఉన్నప్పుడు మనం బయటికి రావు కదా, అలాంటి వాళ్ళనే తను టార్గెట్ చేసింది హై లెవెల్ వాళ్ళని. ఓకే, అది జరిగేది. సో నార్మల్ వాళ్ళను ఇంకోళ్ళు అయితే వాడు తెగిస్తాడా, రావేరా చూసుకుందాం అంటాడు కదా, అలాంటి వాళ్ళు అసలు టచ్ చేయదు, అసలు అలాంటి వాళ్ళకి వెళ్ళదు, అలాంటి వాళ్ళని రానివ్వదు. ఓన్లీ హై లెవెల్ కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ గా ఉన్నోళ్ళతోనే ఆడుకునేది. మరి మరి ప్రీతిని ఇప్పుడు యాక్చువల్ గా డ్రగ్స్ అలవాటు చేసింది ఆ అమ్మాయి చేసిందని ప్రీతి చెప్తుంది, మీరు అది ఒప్పుకుంటారా? నేను చెప్తాను మీరు మహంతి గారిని కలవండి అని చెప్పాను. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడండి. ఆ రోజు నేను ఎవిడెన్స్ అన్ని తీసుకుని సబ్మిట్ చేస్తాను. నాకు ఎందుకంటే సొల్యూషన్ జుడిషియల్ గా అన్నా ఉండాలి, ఇలా అన్నా ఉండాలి, కానీ ఏదో మీడియాలో దాన్ని ఫేమ్ బ్యాడ్ చేయటం, ఎందుకంటే నేను దాన్ని బ్యాడ్ చేశాను అనుకోండి, ఇప్పుడు వచ్చి అది నన్ను బ్యాడ్ చేయడం స్టార్ట్ చేసింది, నన్ను బ్యాడ్ చేయటం, మా ఫ్యామిలీని చేయటం, ఇంకా అసలు అది దానికి ఎండ్ లేదనమాట. మా చెల్లి ఆడది కాదు, కన్న తల్లినే అనిద్దండి నువ్వు రాజుతో. ఇప్పుడు కన్న తల్లి ఉంది కదా, కన్న తల్లి ఎందుకమ్మా అబ్బాయిని అలా ఇబ్బంది పెడతా, అంటే రాజుని ఇబ్బంది పెట్టేటప్పుడు ఎందుకమ్మా అబ్బాయిని అలా, అంటే నేను కూడా నా టైంలో ఎందుకమ్మా అబ్బాయిని అంత ఇబ్బంది పెడుతున్నావు, తప్పు కదా, ఏం చేశాడు పాప మా అబ్బాయిని, అంటే ఏంది వాడిని వాడడానికి వేసుకొస్తున్నావు, ఏ వాడిని వచ్చాడు అడుగుతుంది అని వాళ్ళ అమ్మని అంటుంది. వాళ్ళ తల్లిని తల్లిని కన్న తల్లిని ఏమండి, నా దగ్గర నా దగ్గర వాళ్ళ ఇంట్లో పని పిల్లాడు వచ్చాడండి హరి అని, ఎవరు అబ్బాయి పేరేంటి, శ్యామ్ హరి అన్న శ్యామ్, ఆ శ్యామ్ వచ్చి మొత్తం చెప్పాడు మాకు ఇక్కడ. అసలు హారిబుల్ హారిబుల్, అది ఘోరం. అసలు ఏంటండి ఆమె ఇంత నీచంగా తల్లిని కూడా అన్నదని చెప్తున్నారు మీరు, ఇప్పుడు మిమ్మల్ని ఎంతో ఇదిగా బ్లాక్ చేయాలి. చాలా ఉన్నాయండి ఇప్పుడు నేను చెప్పుకోలేను అనమాట, మా తల్లిని చెల్లిని చెల్లితో వీడియోలు నా దగ్గర ఉన్నాయి అంటది, ఏం మాట్లాడిద్దండి, ఎవరిని ఎవరిని కలవనివ్వదు తను. ఒక మనిషి కలవకూడదు అనమాట. ఇప్పుడు నేను ప్రీతి బయట కలవకూడదు, అంటే నేను ఉదయ్ బయట కలవకూడదు, ఒక అబ్బాయి అమ్మాయి అయినా ఏదైనా సరే నేను రాజు బయట కలవకూడదు. ఇంక అయిపోయినట్టే రచ్చ రచ్చ చేసేసింది, ఇంకా అమ్మ లక్కలు అసలు అవి బయట చేసి ఇవి చేసేసి ఏ పడితే చేసి. మీరు మనం టీవీకి రండి, నేను ఉంటాను మీరు ఖచ్చితంగా, ఎందుకంటే మీరు ఏ భయపడకండి, ఎటువంటి ఏదున్నా మేము నిలబడతాం, ఎందుకంటే నేను మాట ఇచ్చానంటే నేను నిలబడతానండి. మీకు లావణి ఎప్పుడు తెలుసండి? నాకు ఆమె ఫోన్ చేసిందండి మొన్న మొన్న. ఆమె నేను సంవత్సరమే నాకు నేను కరాటి కళ్యాణితో మాట్లాడాను, నువ్వు నన్ను రేపు చేసావు కదా విషయంలో నాకు సపోర్ట్ వస్తున్నారని చెప్పి చెప్పిందండి. నా దగ్గర అది కూడా ఉంది మొన్న కాల్ చేసి. సో అదే ఆడ కార్డు వాడి అది ఆడుతుంది ఆట, ఆడదాన్ని పొడుకోనైనా నిన్ను ఇలా మాట్లాడింది నాతో, బీజీతో సంబంధం లేదు ఇంకో దాని సంబంధం లేదు, పొడుకోనైనా అని చెప్పి అంటది. డీజీపీ ఏంది, ఎస్పీ ఏంది, జడ్జ్ ఏంది, నేను ఆడదాన్ని ఇలా ఈ టోన్ లో మాట్లాడుతుంది. ఇంక మనం ఏం చేస్తాం, ఎందుకంటే అమ్మాయి ఏం చెప్పింది, నేనంటే 850 మంది ఆడపిల్లలతో వీడు సెక్యూల్ చేశాడండి అని చెప్పి చెప్తే అసలు దానికి నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి, నేను చేయలేదు సరే 850 మంది కదండి, ఒక్క ఆడపిల్ల చంపడండి నా విక్టిమ్ ని, నా విక్టిమ్ సార్ ఉంటే దయచేసి ఈ నెంబర్ ఫోన్ చేసి చెప్పండి నా గురించి ఎలాంటి. లేదండి అర్థమవుతుంది, నిజాయితీగా చెప్తున్నారు కదా, ఒకవేళ ఉంటే వాళ్ళు కూడా బయటకు వస్తే అప్పుడు మొత్తం అంతా అనేవారు ఈ పాటికి. అదే నేను చెప్తానండి, ఒకవేళ నేను వస్తే వచ్చిన పక్షాన 100% ఫస్ట్ చెప్పే పాయింట్. పోలీసులు కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తారంటారా?
100% అండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? పోలీసులు అందరు పోలీసులకు కూడా ఏమని చెప్పింది? నార్సింగి స్టేషన్ కి వెళ్ళి నార్సింగి స్టేషన్ లో కూర్చొని రచ్చ రచ్చ మీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, నేను అమ్మటం మీరు చూసారా, నేను కొంటం మీరు చూసారా అని చెప్పి ఏసీపీ లెవెల్ వరకు అరిచిపడేసింది. అరిస్తే పోలీసులు, లేడీ పోలీసులు ఉంటారుగా, లేడీ పోలీసులు అసలు స్టేషన్ లో సిగరెట్ తాగిద్దండి, ఏం చెప్పమంటారు చెప్పండి, స్టేషన్ లో సిగరెట్ తాగి అక్కడే మగరాయుడులాగా. మా లైఫ్ నా ఇష్టం ఉంటది, ఎప్పుడు దీని దగ్గర ముగ్గురు అబ్బాయిలు ఉంటారండి. వాళ్ళు మొన్న శేఖర్ భాష గారిని కొట్టిన వాళ్ళు వాళ్ళేనా? ఏమండి, ప్రతి నెల రెండు నెలలకు మనుషులు మారుతారు, ఎవరు దీంతో నెలకు మించి ఉండలేరు. ప్రతి ఒక్కరిని బెదిరింపే ఫస్ట్ మంచిగా మాట్లాడిద్ది అంటే, నేను ఆ ఆడియోలో చెప్తున్నా చూసారా, ఫస్ట్ థింగ్ నాకు ఎలా దగ్గర ఏంటంటే, నేను ఒక్కడనే ఉంటాను అన్నమాట, హైదరాబాద్ వచ్చి ఎలా తీసుకున్నా నా లైఫ్, నా ఆఫీస్ పెట్టుకున్నాను, చక్కగా ఎంప్లాయీస్ అందరు అంతా నీట్ సెట్ చేసుకున్నా, కంపెనీ పెట్టుకున్నాను. ఆ టైంలో నాకు ఫుడ్ అంటే మామూలుగా ఏదన్నా ఇంటికి వచ్చింది కదా పార్టీ అని చెప్పి పిలుస్తాం కదా, అలా వచ్చింది వాళ్ళ ఇంటికి మనం పిలిచారు, రెండోసారి నేను పిలిచాను. అతను వచ్చినప్పుడు పార్టీ అయిపోయి అందరూ వెళ్ళిపోయారు అనమాట, రాస్తారు వెళ్ళిపోయాడు, క్యాథరిన్ వెళ్ళిపోయింది, అందరూ వెళ్ళిపోయారు కానీ రాజు దీన్ని ఇక్కడ వదిలేసేసి వెళ్ళిపోయాడు. నేనేందా ఈ అమ్మాయి అల్లదేంద్ర బాబు అనుకుని చూస్తా అలాగే 3-4 డేస్ ఉంది. ప్రీతి చెప్పింది మీకు, ప్రీతి కూడా ఉంది, ప్రీతి ఈ అమ్మాయి వీళ్ళిద్దరు ఉన్నారు ఆ రోజు. అప్పుడు అక్కడ ఉండి ఇంకా నాకు కాకపోతే ఎలా ఉండిందండి ఈ అమ్మాయిది కేర్. మనం ఇప్పుడు నా ఇప్పుడు ఇంటికి నాకు వర్క్ అయిపోయాక ఒకసారి అడిగాను అనుకో, ఫుడ్ ఏమైనా చేసి పెడతామని అడిగితే ఏదైనా ఎగ్ పూజ చేయండి అమ్మాయి, పప్పు పచ్చడి ఫ్రై నాలుగు రకాల కూరలు చేసి నాలుగింటికి అది. అండ్ ఇంకా అలా చెప్ప, ఇంకా ఇప్పుడు పార్టీ అన్న అనుకో, అందరు 7 గ్లాసులు ఆడ పడేసి వెళ్ళిపోతారు కదా తినలాగదు, ఆ తనిళ్ళు అనుకోని నా ఇళ్ళు అంతా సర్దటం నీట్ గా అంటే ఎలా ఉంటుంది అంటే, అసలు ఈ రోజుల్లో ఒక మదర్ లాంటి పడేస్తుంది మొత్తానికి పడేస్తుంది మొత్తానికి ముందు. అది ఈ రోజుల్లో తల్లి చేసిద్ది, కానీ మన తల్లి లాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడ దొరకరు మనకి. ఆ జనరేషన్ తోనే అది అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరున్న మీ జనరేషన్ లాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా అదొక మదర్లీ ఫీల్ అయ్యి, ఇంకా ఇప్పుడు నేను ఎంత మంచి అమ్మాయిని చేసుకున్నా అలా మదర్లా ఉండరు, నువ్వెంత నేనెంత అన్నట్టే ఉంటారు ఈ జనరేషన్ అంతా. సో అలాంటిది ఈ అమ్మాయి మదర్లీ లాగా కనిపించింది అనమాట, అంటే అంత బిడియంగా అంత ఒదిగి, అంటే సాయిబాబు అంటది నన్ను ఎవరు అందరు ఉన్నప్పుడు లంచ్ కొడుకుంటే, ఎవరు లేనప్పుడు సాయిబాబు సారీ సాయిబాబు నేను కోపంగా వేసాను సాయిబాబు. అపరిచితుడికి వేరే వెర్షన్ ఏమో, అపరిచితుడు షేడ్స్ ఉన్నాయండి తనలో, స్పిట్ పర్సనాలిటీ ఉంది తనకి, పొటెన్షియల్ చాలా కొన్ని ఉన్నాయి అనమాట, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ తనకి. తను మనిషి ఏడుస్తుంటే ఆనందపడిద్ది, స్పైడర్ మూవీలో విలన్ ఉంటాడే అలాగా, అందరు ఏడుస్తుంటే తను నవ్విద్ది అనమాట. తిను ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అండి చెప్పాలంటే, తిను పబ్లిక్ ఉండకూడదు, తిను వల్ల జనాలు కొట్టుకు చేస్తారు, జనాలు ఏదైనా చేసేస్తుంటారు అనమాట, ఎందుకంటే వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి. ప్రీతి కూడా చావు దాకా వెళ్ళిందట కదండి, మీరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, మీరు రండి బయటికి రండి, మేమందరం ఉన్నా మీరు ఎందుకు టెన్షన్ పడతారు, మీరు రండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం మేము. మేము ఒకటే మాట చెప్తున్నా అండి, మేము నిలబడతాం, ఖచ్చితంగా ఫైట్ చేద్దాం. ఈమె బయటకు ఇలాంటి వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్ అని చెప్తూ మీరు సపోర్ట్ చెప్తే ఎట్లా అండి? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి మనం సపోర్ట్ చేస్తామా? చేయకూడదు, వాళ్ళు చెయ్యమన్నా మీరు ఎలా యాక్ట్ చేశారు ఇప్పుడు దాకా, అలాగే యాక్ట్ చేయండి. ఆమె దగ్గర చెప్పండి, ఒక్కసారి కుండ బదులు కొడితే తెలుస్తుంది ఆమెకి, అప్పుడు ఎన్ని ఉన్నాయి తీసుకురమ్మనండి. ఎండ్ పాయింట్ ఎప్పుడు వస్తానండి? ఇంకా నేను వచ్చానంటే ఇంకా ఎండ్ గేమ్ అంటే, నేను ఆల్రెడీ అంత డిపార్ట్ మీరు ఆల్రెడీ వచ్చేసినట్టే ఏం పర్వాలేదు, ఎందుకంటే మేము లాక్ వచ్చేస్తాం. కానీ ఒకటి ఏంటంటే, లేదండి లేదు, మేము ఆల్రెడీ లాక్ వచ్చేసినట్టే మిమ్మల్ని ఖచ్చితంగా, ఎందుకంటే ప్రీతి వచ్చింది ఎప్పుడు మీరు వచ్చినట్టే. నేనే కలపమని చెప్పాను, నేనే కలపమన్నా, నేనే మాట్లాడతా అన్నాను, ఎందుకంటే ఒక మెయిన్ కీ రోల్ మీరు ప్లే చేస్తున్నారు మొత్తం టోటల్ ఎపిసోడ్ లో. కీ రోల్ మీరు ప్లే చేస్తున్నప్పుడు కీ రోల్ పర్సన్ ఎవరి వైపు ఉన్నా ఎటువైపు ఉన్నా మీ పరిస్థితి ఏంటి, మీరు ఎలా ఉన్నారు అనేది జనాలకి తెలియాలి, మాకు తెలియాలి, ఆమెకు కూడా అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు అర్థం కావాలి, ఆమె ఏమి చేసుకున్నా సరే మీరు స్టాండ్ గట్టిగా తీసుకోండి, ప్రీతి తీసుకుంటది, ఇంకా ఎంతమంది ఉంటే అందరూ బయటకు వస్తారు. ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే రాజ్ తరుణ్ కూడా బయటకు వస్తాడు, అందరూ బయటకు వచ్చినాక. నేను యాక్చువల్ గా శేఖర్ భాష గారితో మాట్లాడినప్పుడు ఆయనకి కూడా అదే చెప్పాను, ఏమండి నేను నన్ను మీరు లాగడానికి చూస్తున్నా సరే నేను రాను, మీరు రాజ్ తరుణ్ అనేవాడు ఏ రోజు అయితే మీడియాకి వచ్చి కూర్చొని అమ్మాయి గురించి మాట్లాడతాడో ఆ రోజు నేను కూడా వచ్చి కూర్చుంటాను అన్న. ఆయన వస్తాడండి, ఆయన వస్తాడు, ఆయన కూడా పాపం చాలా ఆల్రెడీ వచ్చేసా. లేదండి ఆల్రెడీ రాజ్ తరుణ్ వస్తారు, మీరు వస్తారు, అందరు వస్తారు, ఎందుకంటే మనకి కావాల్సింది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని బయటకు తీసి బయటికి తొయ్యడం మనకు కావాల్సింది. మన సమాజానికి పనికి రాని వాళ్ళని ఏరాలి ఫస్ట్, మనం వాళ్ళని ఏరి మన సమాజానికి హార్మ్ఫుల్ గా ఉన్న వాళ్ళని మనం ఎలా దగ్గర పెట్టుకుంటాం. వాళ్ళు ఎన్ని చేయనివ్వండి, ఎంత మదర్లీ ఫీలింగ్ అనివ్వండి, ఎంత సూపర్ మీ కేరింగ్ అనివ్వండి, ఎంత మిమ్మల్ని లవబుల్ పర్సన్ అనివ్వండి,
ఏమండి ఆ రోల్ ఎప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ మొత్తం చేయలే నా రోల్ అది. ఆ రోల్ చేసి జస్ట్ ఒక 6 డేస్ చేసింది అంతే రోల్. ఒక 5-6 డేస్ చేసింది ఆ రోల్. మీ గురించి ఇప్పుడు నాకు ఉదయ్ చెప్పాడు మీరు ఒక సింగిల్ నైట్ లో $1 మిలియన్ కి సంబంధించిన ఒక కంపెనీ స్టార్ట్ చేయగల కెపాసిటీ ఉందంట మీకు. మీకెందుకండి టెన్షన్? మీకెందుకండి టెన్షన్? ఐఐటి కాన్పూర్ అంటే మీరు ఎంత బ్రిలియంట్ అండి. మీరు భయపడ్డ ఏంటండి? నాకే సిగ్గేస్తుందండి ఇలా చెప్పడానికి. ఏమండి నాకు అక్కడ మాకు చదువు నేర్పించినప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ నేర్పలేదు ఎవరు నాకు. నాకు ఇలాంటి పర్సన్ తగలేదు. నాకు ఇలాంటి పర్సన్స్ లేరు. నేను ప్యూర్ ఇది మన జీవితం నేర్పిస్తుందండి. మీరు మీరు ఎవరైతే ఫ్రెండ్షిప్ చేశారో వాళ్ళు మనకి మన చుట్టూ ఉన్న ఫ్రెండ్షిప్స్ తోనే మన లైఫ్ ముడిపడి ఉంటుందండి. మీరు చేసిన ఫ్రెండ్షిప్ దరిద్రమైన ఫ్రెండ్షిప్. మీరు చేసిన ఫ్రెండ్షిప్ వల్ల మీ లైఫ్ ఈ రోజు ఇలా ఇలా వచ్చి భయపడాల్సి వచ్చింది. ఇది క్లియర్ అండి. మీరు అక్కడ సబ్జెక్టులు నేర్పరు. జీవితం అనే సబ్జెక్టు మనం నేర్చుకోవాలి. జీవితంలో లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళని చూస్తూ మనం నేర్చుకుంటాం. మనం నేర్చుకోవాలి. మనం జాగ్రత్త పడాలి. ఇంత మంచి టాలెంటెడ్ పర్సన్ మీరు మీ ఆడియో బయటకు వస్తే మొత్తం వైరల్ అవుతుంటే మీ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ పోయింది. అన్ని లైఫ్లు పోయి అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నా కానీ మీరు అమ్మాయి ఇంకా ఏమో ఏం చేస్తుందో ఎందుకు నా పరువు పోద్దామంటే పరువు ఒక్కసారే సరే పోతుంది. కానీ పోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ లేదు. మీరు ఉందనుకుంటున్నారేమో ఆల్రెడీ పోయింది. ఇంకేం లేదు. మీరు దానికి ఏం టెన్షన్ పడకండి. ఆల్రెడీ అయిపోయినట్టే. పరువు అంతా ఎగిరిపోయింది. ఆ అమ్మాయి దగ్గరిపోయింది, ప్రీతి దగ్గరిపోయింది, మీ దగ్గరిపోయింది. కానీ దాన్ని మళ్ళీ మనం మనం మన దగ్గర తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలండి? ఉన్న నిజాలు బయటపెట్టిన రోజు వాళ్ళకి ఆటోమేటిక్గా బయట జనాలకి తెలిసినప్పుడు తెలుస్తుంది ఆమె ఎంత ఎంత క్రూయల్గా ఉందన్నది జనాలకి తెలుస్తున్న కొలిది ఆమె మీద అందరికీ ఎవర్షన్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది? మీ మీద సింపతి ఉంది. ఇప్పుడు ప్రీతి మీద సింపతి ఉంది. అందరి మీద సింపతి వస్తుంది. ఇప్పుడు ఆయన కూడా విక్టిమ్ అని చెప్పింది ప్రీతి మొన్న. మస్తాన్ సాయి కూడా ఒక 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 బాధితుడు అని చెప్పింది కదా ఆమె. ఆమె కూడా బాధితుడు. ఉన్నవాడికే తెలిసిందండి అన్ని నా విక్టిమ్ అనేది ఆ ఉన్న. ఎందుకంటే మగాడు మీకు తెలిసి మగాడు వచ్చి నన్ను ఒక ఆడది ఇలా చేసింది అని చెప్పి చెప్పుకోలేడు. ఆడవాళ్ళకే ఫేవర్ గా ఉన్నాయండి. నేను ఒప్పుకుంటా ఒక ఆడదానిగా. ఎంతో మంది ఆడవాళ్ళకి సపోర్ట్కి వెళ్ళిందని నేను ఏమండి ఎంతో మంది ఆడవాళ్ళకి సపోర్ట్కి వెళ్ళాను. నేను ఉన్నానంటే చాలా మంది అమ్మ చూసారండి. నాకు అసలు ఆమె పరిచయమే లేదు. నా పేరు చాలా మంది చెప్పి బెదిరిస్తారు సార్. కాదు మస్తాన్ సాయి కాదు. మీరు మీరు ఇప్పుడు చెప్పారు కదా నా పేరు. నాకు తెలియకుండా చాలా మంది బయట కూడా చాలా మంది వాడుతున్నారంట. అది నాకు మొన్న మొన్న నాకు తెలిసింది. ఎందుకంటే గట్టిగా మాట్లాడుతుందని. అవును మీరు గట్టి అదే అంటే ఆ ఉన్న టైంలో నేను భయపడ్డా. ఇప్పుడు వచ్చిందంట అంటే నేను ఏమంటానంటే ఎవరైనా సరే 2 sides ఆఫ్ ద స్టోరీ విన్న తర్వాత యాక్షన్ తీసుకోవాలండి. ఒకళ్ళు చెప్పింది వినేసి యాక్షన్ తీసుకుంటే ఇలానే ఉంటుంది. అందుకే నేను ఆమె 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 మొత్తం విన్న తర్వాత నాకు ఎక్కడో కొట్టి ఇదేదో మెస్సీగా ఉందని నేను వెంటనే అన్ని విన్నాక నాకు శేఖర్ భాష ఇవన్నీ చూసాక మీకు చాలా పాజిటివిటీ అసలు ఫుల్ ఇప్పుడు ఎక్స్ట్రా పాజిటివిటీ వచ్చినట్టే. మీరు ఎందుకంటే మీరు అంత వయసు అంత ఉన్నా గానీ నాకు తల్లిలా ఉన్నా గానీ మీరు రియలైజ్ అయ్యారు. అదే చెప్పట్లే అంటే అదే నేనే నాకు మేబీ ఇంకా అలా తీసుకుంటేనే నాకు కూడా ఏమన్నా. కానీ అబ్బాయిగా నేను చెప్పుకోలేను అలా వచ్చి అది. లేదమ్మా నేను ఉంటాను ఒక ఒక చెప్తాను మీ అందరికి నేను కష్టాలు పడుతున్న వాళ్ళ వైపు నేను నిలబడిపోయినేమో మదర్ తెలీస్ అని చెప్పను. కానీ ఒకటి చెప్తాను ఇలాంటి వాళ్ళకన్నా ఉండాలండి మీరు. అదే ఒక ఒక అసలు ఒక స్టెప్ తీసుకునే వాళ్ళు లేకే కదా. ఇప్పుడు మీ పేరే చెప్పి బెదిరిస్తుందంటే అలాంటిది మీరే ఇప్పుడు సపోర్ట్ ఉంటే ఇంకా మనం అదే. నేనైతే సపోర్ట్ చేయనండి అమ్మాయికి. అమ్మాయి చాలా వరస్ట్ గా బిహేవ్ చేసింది. అమ్మాయి ఏంటో అర్థమైన అసలు అబద్ధానికి నేను ఎప్పుడు సపోర్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళని థ్రెటన్ చేసిద్దండి ఫస్ట్. తను మంచిగా మాట్లాడి ముందు సపోర్ట్ తీసుకునిద్ది. తర్వాత అమ్మాయి ఇలాంటి తెలిసి మనం ఎప్పుడైతే నువ్వు చేస్తుంది తప్పు అని అనకూడదు అనమాట. మనం నా దగ్గరికి చాలా ప్లే చేసింది మస్తాన్ సాయి గారు. మీరు క్లియర్ గా క్లీన్ గా చెప్పారు నాకు అర్థమైంది. మీరు రండి నేను ఉంటాను. ప్రీతి ఉంటుంది. మనం ఫైట్ చేద్దాం. గుడ్ కాజ్ కోసం ఫైట్ చేద్దాం. ఫైట్ ఫర్ గుడ్ కాజ్ అంతే. ఎందుకంటే మేము ఎప్పుడు మీ ఆల్రెడీ ఎండ్ కార్డు పడిపోయినట్టు వచ్చేసింది. ఆల్రెడీ ఎప్పుడైతే రాజుకి బెయిల్ వచ్చిందో అది క్వాష్ కూడా వచ్చేస్తే ఈమె మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలీదు ఖచ్చితంగా. ఇంకా ఎక్కువ టైం కూడా లేదు. ఆల్రెడీ అయిపోతుంది. మేమైతే నేను కూడా ఇప్పుడు రాజు మీద పెట్టిన ఎఫ్ఐఆర్ తోనే నేను దీని మీద క్వాష్ వెళ్తాను. ఎందుకంటే తను నా మీద పెట్టిన 376 అంటే పెళ్లి కానీ ఎవరికి పెట్టాలి. 372 అయితే రేప్ అది. 373 ఏదో అదైతే రేప్ చేసిన వాడు పెళ్లి అయిన అమ్మాయి రేప్ చేస్తే 372 కానీ 373 కానీ పెట్టాలి. నా మీద 376 పెట్టింది. అది ఏంటంటే పెళ్లి కానీ యువతి మాత్రమే పెట్టాలి ఒక వర్జిన్ యువతి. సో తిరిగి పెళ్ళింది అని చెప్పి 17 ఏళ్ల క్రితం పెళ్ళైన అమ్మాయి అసలు ఇది ఎలా చేస్తారండి? ఆ అమ్మాయి బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ ఇవ్వలేదు. ఎమ్మెల్సీ అవ్వకుండా అసలు చెల్లదండి. ఎమ్మెల్సీ అవ్వకుండా చెల్లదు. ఎమ్మెల్సీ లేదండి. అసలు ఎమ్మెల్సీ లేదు. ఏమీ లేదు. నేనంట కొట్టి అమ్మాయిని చేతులు కట్టేసేసి అసలు నా క్యారెక్టర్ అది కాదు. నేను ఒక అమ్మాయిని కొట్టి నా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ వచ్చారు అండి. ఆ రేప్ కేసు కట్టేదాకా అది అసలు ఒక లోకల్లో జనాలను పోగు చేసేసింది అంటే ఏం రోడ్డును పోయే వాడికల్లా నన్ను ఇలా కొట్టి నన్ను గుడ్డలు చెప్పి అది చింపుకొని నన్ను ఇలా కొట్టి నా ఫోన్ లాక్కున్నాడు రోడ్డు మీద వదిలేసాడు నా దగ్గర ఏం లేకుండా చేశాడు అని
చెప్పగాని ఎవడైనా సరే వచ్చేస్తారు కదా, మగాడు అన్నాడు ముందు షర్ట్ బట్టలు కూడా తీసేస్తాడు ఏ రారా అని, అలా అలా చేసిద్ది అనమాట. సరే మస్తాన్ సాయి గారు మనం కలుద్దాము, ఖచ్చితంగా మన స్టూడియోలోనే కలుద్దాం, మాట్లాడదాం, ఏం లేదు, మీరు టెన్షన్ అస్సలు పడద్దు, టెన్షన్ అనేది తీసుకోకండి, ఏం లేదు, నేను ఉంటాను, మనం ట్రూత్ కోసం ఫైట్ చేద్దాం, నేనైతే న్యాయం వైపే ఉంటాను. ఈ రోజు చాలా మంది ఇలాంటి విషయాలు, అమ్మాయిని మనం బయటకి చెప్పకపోతే ఇవన్నీ జనాలకి అర్థం కాదండి, ఇంకా కొంతమంది భ్రమలోనే ఉన్నారండి, కొంతమంది భ్రమలోనే ఉన్నారు. 92% నెగటివిటీ వచ్చేసింది అమ్మాయికి, ఇంకెవరో మిగతా ఊరికి టైం పాస్ కోసం చేసేవాళ్ళే గానీ 92 అంటే యాక్చువల్ గా అమ్మాయికి వేరే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, అంటే అంటే బయట నుంచి అనమాట, వేరే యుఎస్ నుంచి ఒకళ్ళు, అంటే నేను ఉన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నా ముందు కాల్ చేశారు, నేను మీకోసం మీ నెంబర్ కోసం చాలా ట్రై చేశాను, ఎఫ్ఐఆర్ లో చూసి చేస్తున్నాను, మేము ఉంటాం నీకు సపోర్ట్ గా, వాళ్ళందరూ కలిసి నిన్ను అలా చేస్తున్నారని చెప్పి ఎవరెవరు ఫోన్స్ చేస్తున్నారు, అండ్ వాళ్ళు మనీ కూడా పంపిస్తున్నారు వాళ్ళందరి దగ్గర నాకు ఫీడ్ చేసుకోవడానికి అవి అంటే, వాళ్ళు మనీ పంపిస్తున్నారు, మనీ పంపిస్తున్నారు వాళ్ళు. ఓ ఎవరండి, యుఎస్ నుంచి పేర్లు అని తెలుసా? పేర్లు నాకు తెలియదండి, వాళ్ళ నెంబర్ నా దగ్గర, ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్ లో చూసి నేను రావాలి అని నా నెంబర్ అనుకుని నాకు టెక్స్ట్ చేశారు. ఓకే ఓకే, మళ్ళీ వాళ్ళు పెట్టిన టెక్స్ట్ అంతా డిలీట్ చేశారు అన్నమాట. ఓకే ఓకే, వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకుంటారులేండి, మనం గట్టిగా మాట్లాడినప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అందుకే మనందరం మాట్లాడితేనే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, లేకపోతే వాళ్ళు కూడా మోసపోతారు ఇంకొంతమంది. సో మీరు తొందరలో మీరు వచ్చి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను, నేను ఖచ్చితంగా ఉంటాను. అవునండి, మర్చిపోయాను ఒక్క విషయం అడుగుదాం మిమ్మల్ని, ఆమెకి మనం ఏదైనా చేద్దామంటే ముందే తెలిసిపోతుంది తనకి, అది ఎలా తెలుస్తుందండి? ఇంట్యూషన్ అంటదండి దానికి, చెప్పారు కదా మీకు సైకిక్ పవర్స్ అన్ని చేసిద్ది, అమ్మవాసి రోజు పూజలు చేసిద్ది. ఏంటి మాంత్రికు రాలా? చెప్తున్నా కదా, ప్రీతి ప్రీతి ఉంటాం అడగని చెప్పింది, ప్రీతి ఒకసారి ఒక టీ షర్ట్ తీసి. కాదండి, బ్లాక్ మ్యాజిక్ కూడా తెలుసా ఆమెకి, మాంత్రికురాలు కూడానా, ఇంత ఇవి కూడా ఉన్నాయా, అయితే నా చీరిస్తాను ఒకసారి, ఏం పవర్స్ ఉండవండి, అవన్నీ ఉండవు, ఆమె ఎక్కడో కెమెరాస్ లేకపోతే ఎవరి ఫోన్ లో ఏవో నాకు తెలిసి ఏదో ఒక సీక్రెట్ యాప్ చేస్తుంది, మీకు అవి తెలుసుకోలేకపోతున్నారు అంతే, మీరు అంతే, ఆమెకి ఏ పవర్స్ ఉండవు. లేదండి తను రిసోర్స్ అదే చెప్పట్లా, అందరూ మళ్ళీ తనకి అది తన దగ్గర అలాంటి పవర్ ఉంటుంది. ఆమె ఫస్ట్ ఎలా మాట్లాడుతుంది తెలుసండి, ఫస్ట్ శేఖర్ భాష గారితో ఫోన్ చేసినప్పుడు కూడా శేఖర్ భాష గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది ఫస్ట్ కదా, నన్ను ఎలా ఫోన్ చేసి అడిగింది, మ్యామ్ ఎలా ఉన్నారు అంది, అంటే ముందు ఫస్ట్ ఎలా ఉన్నారుతో మొదలు పెడితే బాగా మాట్లాడుతుంది కదా, మొదలు పెడతాం మ్యామ్, అక్కడ మొదలవుతుంది మా తల్లి, తర్వాత మన నమ్మింది. అండ్ అదే చెప్పాను కదా, ఒక మదర్లీ ఫీల్ లాగా ఉంటది అనమాట. పోన్లేండి పోన్లేండి, ఇప్పటికైనా మీరు బయటకు వచ్చారు, ఇంకా రెండు రోజుల కిందటి కలిసారు కదా, ఈ రోజు కలవకండి, ఇదంతా నేను అడిగా నేను చెప్పకండి, చెప్పినా పర్లేదు నాకేం భయం లేదు. ఉత్తరాయణ అండి, నేను ప్రపంచంలో ఎవరికి భయపడను, నేను కామెడీ చేస్తున్నాను కానీ ఒకటే అండి సీరియస్ మ్యాటర్, నేను ఊరికే మిమ్మల్ని నవ్వించడానికి, మీ ధైర్యం ఇవ్వడానికి, మీరు బయటికి రావడానికి మాట్లాడుతున్నా ఇట్లా, ఇంతే. నేను అస్సలు భయపడను బాబు, ఒకటే మాట, ఎవ్వరున్నా ఎవరు మీరు భయపడకూడదు, మీరు తప్పు చేయలేదు, భయపడకూడదు, అదే నేను మీతో చెప్పించాలనే ఈ మాట అన్నా. నేను నా గురించి నేను ఎంతైనా, ఎందుకంటే నేను ఆల్రెడీ తెగించేసాను, ఏం కాదు మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎవరు చేయరండి, మీరు భయపడినంత కాలం భయపడతారండి, మీరు ఎప్పుడు ఎదురు తిరుగుతారో ఎవరు భయపెట్టలేరు, ఆమె కాదు ఎవరు చేయలేరు, ఇది తెలిసిందే మీకు, ఇంత పెద్ద స్టూడెంట్ ఐఐటి స్టూడెంట్ మీరు భయపడ్డాం అన్నది చాలా ఫూలిష్ గా ఉంది. సో మీరు ఇమ్మీడియట్ గా ఇందులోంచి బయటకు వస్తే, నేను ఉన్నాను కదా, నా పేరు చెప్పి భయపెట్టింది కదా, ఇప్పుడు నేనే మీకు ధైర్యం చెప్తున్నాను, రండి నేను మాట్లాడతా, నేనే ఉంటా మీతో పక్కనే, మీరు రండి తప్పకుండా, షూర్ మనం టీవీకి రండి ఖచ్చితంగా, మనం మాట్లాడదాం, కొంచెం ఒకసారి మాట్లాడి నేను మీకు వివరంగా చెప్తాను ఎలా మాట్లాడాలి ఏంది అనేది, ఒకసారి ప్రిపేర్ అయ్యి, నేను మీడియా పర్సన్ కాదు నాకు అసలు తెలియదు అనమాట. మీకు తెలియకుండానే మాట్లాడేశారు అన్ని మీరు, అంటే ఇలానే మాట్లాడాలంటారు, ఇంతే మాట్లాడాలి మీరు, ఇలాగే మాట్లాడాలి మీరు, ఇంకా దాని పేరు ఎత్తితే ఇంకా అలా వచ్చింది అది, ఇంకా తప్పదు, ఇంకా అది ఎండ్ కాట్ అన్నప్పుడు నేను వద్దామని నేను ఉన్నాను, శేఖర్ బాబు గారితో నేను డే వన్ అదే ఆయన నాతో నాకు చేసినప్పుడు నేను చెప్పాను, అవండి మీరు ఈ ఆటలు ఎన్ని ఆడినా సరే అదే గెలిచిందండి చివరికి, ఎవరు గెలుస్తారండి చూపిద్దామండి ఈసారి, ఈసారి అయ్యో సరేనండి చూద్దాం, అన్ని ఉండి కూడా నేను ఏమి ఫేకర్ అయిపోయాను దాన్ని, అది అలా బ్లాక్ ఏందండి నా గురించి ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ని వీళ్ళందరినీ ట్యాగ్ చేసి ట్వీట్ పెట్టిందండి,
నా పేరు మా డాడీ పేరు ఇలా, వాళ్ళ కొడుకు వెనకేసుకు వస్తున్నాను, వాళ్ళ దగ్గర డబ్బు ఉందని అహంకారం, వాళ్ళు ఇలా చేస్తున్నారు. మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోయారా మీ ఫండ్ 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 అంటే ఎవరైతే ఫండ్ ఇద్దాం అనుకున్నారో? అదే నా ట్విట్టర్ లో ఉంటారు నా ఇన్వెస్టర్స్, తిట్టి వెళ్ళాల, వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు యుఎస్ వాళ్ళు, వాళ్ళంతా కొంచెం బ్రాడ్ మైండెడ్ పీపుల్, వి విష్ యూ టు బెటర్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ షిట్ వెరీ సూన్ అండ్ ఫోకస్ ఆన్ అవర్ థింగ్స్ అది ఇది అని చెప్పి వాళ్ళు ఒక మంచిగా మాట్లాడారు. కానీ నువ్వు ఇలాంటి వాడు అని వాళ్ళు అసలు అలా ఆలోచించరు అనమాట, ఎందుకంటే వాళ్ళు నా మీద ఇన్వెస్ట్ చేశారు. సరేలేండి, మీరు బెటర్, మీకు బెస్ట్ ఆఫ్ లక్ ఏం కాదు, మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు బయటికి రండి, మేమందరం ఉంటాం, పక్కాగా మనం కలిసి ఫైట్ చేద్దాం. ఎందుకంటే ఇలాంటి డ్రగ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని మీ నోటితో ఏదైతే వచ్చిందో అదే నిజం. ఈ డ్రగ్స్ కోసం ఫైట్ చేద్దాం, డ్రగ్ పెడ్లర్స్ కోసం ఫైట్ చేద్దాం, మీ అందరినీ ఏదైతే బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న కొంతమంది కోసం, ఒక మాంత్రికురాలు కోసం ఫైట్ చేద్దాం. తను తీసుకొచ్చింది, తను తీసుకొని వచ్చి మన దగ్గర పెట్టి ఫస్ట్ తను చేసిద్ది అనమాట. తను చూసినప్పుడు మనం ఓకే క్యాజువల్ అనుకుంటాం, మళ్ళీ తను మీరు కూడా చేయండి అని చెప్పి మనం చేస్తాము. అప్పుడు తను ఫొటోస్ వీడియోస్ తీసింది మనని తెలియకుండా. అయ్యయ్యో, అలాగా మనం ఏంటంటే లాక్కోలేక పిక్కోలేక కావాలి. అదేంది, మనం కలుద్దాం ఒకసారి, మనం కలిసి మాట్లాడదాం. ఓకే, మాట్లాడుకున్నప్పుడు మనం గో అహెడ్ అవుదాం. ఓకే అండి, ఓకే.